ఇటీవలి భారీ వర్షాలకు రహదారిపై బ్రిడ్జి కోతకు గురవడంతో హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం బొల్లోనిపల్లి గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏటా వర్షకాలం వచ్చిందంటే వాగు పొంగడంతో గ్రామం నుంచి రాకపోకలు నిలిచిపోతున్నాయి. సమీప గ్రామం నుంచి నిత్యావసర సరుకులు తెచ్చుకోలేక 2-3 రోజుల పాటు ఇళ్లలోనే బిక్కిబుక్కిమంటున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు అత్యవసర పరిస్థితుల్లో వెళ్లే వారికి సైతం తీవ్ర ఇబ్బంది తప్పట్లేదని వాపోతున్నారు. గత సర్కార్ హయాంలో ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ రోడ్డు సౌకర్యం మెరుగుపరచలేదన్న గ్రామస్తులు ప్రస్తుత ప్రభుత్వమైన వాగుపై వంతెన నిర్మించాలని కోరుతున్నారు. వచ్చినా కూడా ఒక 3-4 రోజుల నుంచి ఇళ్లకి వెళ్ళి బయటకు వెళ్ళిన పరిస్థితి మాకు. ఏమన్నా బియ్యం తెచ్చుకోవాలన్నా, ఇన్ని నిత్యావసర సామాన్లు తెచ్చుకోవాలన్నా కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. అదే విధంగా ఇప్పుడు స్కూల్ పిల్లలు కానీ ఏదైనా అనారోగ్యం పాలైన వాళ్ళు కూడా వెళ్ళాలంటే చాలా ఇబ్బంది. మాకు మా ఊరికి రాలేని పరిస్థితులు ఉన్నాయి. ఒక్కోసారి 3-4 రోజులు అయినా కూడా మేము ఈ వాగు దాటి పోలేని పరిస్థితి ఉన్నది. ఈ రోడ్డు కూడా బాగా ఇబ్బంది ఉంది. మాకు ఈ రోడ్డు కొంచెం డెవలప్మెంట్ చేయాలి, మాకు బ్రిడ్జి పోయాలి. ఈ ప్రభుత్వం అన్న మమ్మల్ని జర దయ తలిచి మాకు న్యాయం చేయాలని మేము ఊరు గ్రామం తరఫున మేము కోరుకుంటున్నాం. నిన్న వాగు వాన వచ్చిందంటే విపరీతంగా వరద పోతుందండి. చెప్పరాని వరద పోతుంది. ఆ వరద పోయి అవుతరికి ఇవతరికి పోవాలంటే బడే కష్టం అవుతుంది. బియ్యం తెచ్చుకోవాలంటే, సామాన్ తెచ్చుకోవాలంటే బడే అవస్థ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏదైనా కొంచెం బ్రిడ్జ్ కట్టే ప్రయత్నం చేస్తే బాగుంటుందని. స్కూల్ పిల్లలు పోవటానికి బస్సులు, స్కూల్ పిల్లలు బస్సులు కూడా వచ్చేసారు. ఆ బస్సులు కూడా బస్సులు బంద్ అయింది, పిల్లలు పోవటానికి బంద్ అయినారు. కాబట్టి దీనికి ఏదైనా ఉపాయం చేసి ఒక బ్రిడ్జ్ కట్టిస్తే బాగుంటుందని మా ఆవేదన.